ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఒకటి నా మేమంటే ద్వేషించేవాళ్ళు, మేము శ్రీరామ అన్న కూడా నీ అమ్మ అన్న ఉంటాడు. వాడిని ఎట్లా చెప్తాం, మేము శ్రీరామ అన్న వీడియో కనపడితే నీ అమ్మ అన్నావు అని చెప్పి వాడు చెబుతూ ఉంటాడు. అటువంటి అల్పుల్ని చిరంజీవి గారు నేను విమర్శించాను. మీరు అందరూ చూసారు, గుడివాళ్ళు ఎవరు ధర్నాలు చేస్తే గుడివాళ్ళ రోడ్డు ఎక్కింది ఎవరు, రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? లేదా దాని గురించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి గారి ఫ్యాన్సా? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిరంజీవి గారిని గాలికి వదిలేసి జనసేన పార్టీలో తిరిగినటువంటి వీళ్ళందరూనా? రెండు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి చిరంజీవి గారిని కొడాలని అన్నాడు. ఏమన్నా నేను చిరంజీవి గారిని? మాకు సలహాలు చెప్పాడు ఆయన, పెద్ద ఆయన, మేము పాటిస్తాము. సేమ్ టైము సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి యాదవులు ఉన్నారు, వాళ్ళు మాకు రాజకీయాల గురించి సలహాలు చెబుతున్నారు. ఆయన వాళ్ళకు కూడా చెబితే బాగుంటుంది, వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి నేను ఆయన కోరుతున్నానని చెప్పా. డ్యాన్సులు రానాళ్ళు, యాక్షన్ రానాళ్ళు, సినిమాలు తీయటం రాని వెదవులు అని చెప్పా. దీంతో డ్యాన్స్ చిరంజీవి గారికి రాదా, సినిమా తీయటం చిరంజీవి గారికి రాదా, లేకపోతే నటించడం చిరంజీవి గారికి రాదా? దీంట్లో ఏమి లేదు రాదు చిరంజీవి గారికి. చిరంజీవి గారు ఎందుకు అవుతాడు పోకోటి? మాకు సినిమా ఇండస్ట్రీ జోలికి మీరు రామాకండి రాజకీయ నాయకులు. మీరు పోలవరం ప్రాజెక్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీరు స్పందిస్తే బాగుంటుందని ఆయన మాకు సలహా చెప్పాడు. సేమ్ టైం మేము మాకు చెప్పారు, మేము వింటాము. మీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పొగోడి వేదవులు, పొగోడి నా కొడుకులు ఉన్నారు. డ్యాన్సులు రానాళ్ళు, సినిమాలు చేయటం రానాళ్ళు, సినిమాలు తీయటం రానాళ్ళు, నటన రానాళ్ళు, ఆ వేదవులు మా గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సలహా చెప్పండి అని చెప్పాను. నేను చెబితే చిరంజీవి గారిని పొగోడి అన్నానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వేదవులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు దాని మీద పెద్ద ఎత్తున నాదే నన్ను ఏదో పీకాలని చెప్పి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకాలని చిరంజీవి గారికి తెలియదు. నేనేం మాట్లాడాను, ఆయన వీడియో చూసుండ్రా, ఆయన నిజంగా అభిమానించేటువంటి అభిమానులు లేరా? ఇప్పుడు లేకపోతే మా ఫ్రెండ్ గారు కానీ, సాయి కానీ, మా పండు కానీ, మా పురుషోత్తం కానీ, మా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ చిరంజీవి గారి అభిమానులు కదా, చిరంజీవి గారి అభిమానులు కదా. నాతో పాటు ఉన్న వాళ్ళు 60% చిరంజీవి గారి అభిమానులే ఉంటారు. మాకు రాజకీయంగా చిరంజీవి గారిని తీరితే ఏమవుతుందో తెలియదా? లేకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు నేను చిరంజీవి గారి గురించి అడ్డుగోలుగా మారితే వాళ్ళ హృదయాలు బాధపడతాయని తెలియదా? వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా నేను మాట్లాడినప్పుడు. ఊరికి ఏదోటి శ్రీరామ అన్న కూడా జనసేనకి, టీడీపీకి నీ అమ్మ అన్నట్టు వినపడితే వాళ్ళకి ఎలా అనిపించినా కూడా నా ఈక ముక్క కూడా ఊడదు. వాళ్ళు ఏం ధర్నాలు చేసుకున్నా, రోడ్డు మీద పడి పందులాగా పొరలాడినా కూడా నేనైతే సమాధానం చెప్పను. తెలవాల్సిన వాళ్ళకే, చూడాల్సిన వాళ్ళకే నాది వీడియో. నేనేం చెప్పి చెప్పలేదంటా ఏం లేదు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నేను చెప్పినటువంటి వీడియో స్పష్టంగా ఉంది. ఎవడన్నా మొన్న రోడ్డు ఎక్కినటువంటి నా కొడుకులు పొగోడి నా కొడుకులు ఎవడన్నా ఉంటే రమ్మనండి, ఇదిగో నువ్వు ఇక్కడ చిరంజీవి గారిని అన్నావు అని చెప్పి చెప్పనండి. ఈ పనికిరానటువంటి వేదవులు చేసేటువంటి కార్యక్రమం వలన చిరంజీవి గారి అభిమానులకు కానీ, చిరంజీవి గారికి కానీ, నాకు కానీ ఎటువంటి ఆఘాతం సృష్టించలేరు. మాకు మేమేమన్నా ఉన్నది వాళ్ళకి క్లారిటీ ఉంది. మాకు చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి గారిని ఈరోజు, ఆ రోజు, ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇక్కడ మా ఆఫీస్ ముందు నుంచి ఊరేగింపుతో ఆయన పార్టీ క్యాన్వాస్కి వెళ్తాడంటే నేను రోడ్డు మీదకి వచ్చి నమస్కారం చేసినటువంటి వ్యక్తిని. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన కలిసినటువంటి వ్యక్తిని, చిరంజీవి గారిని అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిని, ఆయన్ని ఎవరిని కూడా దూషించని, ఎవరి జోలికి రానటువంటి చిరంజీవి గారిని గురించి మాట్లాడేటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిన మమ్మల్ని మాట్లాడేటువంటి వాడిని, వాడి చంద్రబాబు అయినా, వాడి బాబు కర్జూర నాయుడు అయినా, వాడి తాత లవంగా నాయుడు గాడైనా, వాడి ముత్తాత యాలక్కాయ నాయుడు గాడైనా, ఎవడైనా సరే చీల్చి చెండార్థం కానీ మా గురించి రానాలనే, మా గురించి మాట్లాడినటువంటి పెద్ద మనుషుల గురించి మాట్లాడేటువంటి సంస్కారహీనులు కాదు. మీరందరూ కలిసి నేను అన్నాను అన్నానని చెప్పి రోడ్డెక్కి ఈ జనసేన, తెలుగుదేశం ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు.